కోవిడ్ కోవిడ్ ఇలా జరుగుతుంటే ఎలక్షన్లకు తొందర ఏంటి? నేను ఒకటి మనవి చేస్తున్నా, రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇదే చెప్పాం, కోవిడ్ ఉంది, యాక్షన్ జరుగుతూ ఉంది, అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది, వాయిదా ఏమిటి? నో 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 వేయడానికి వీల్లేదని చంద్రబాబుతో సైతం అన్నారు కదా, మేము ఇక్కడ ఒక్కడే తొందరపడుతుంది ఏంటి అంటే జరపాలని మేము కోరుకుంటున్నాం నిజంగా కూడా. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, పంచాయతీలు అయిపోయినాయి, మున్సిపాలిటీస్ అయిపోయినాయి, ఇంకా వారం రోజుల్లో ఇవి కూడా అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అభివృద్ధి కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ వీటన్నిటి మీద వెళ్ళాలి. అంతేగాని ఆరు నెలలకోసారి ఎలక్షన్ పెట్టుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. 13 మాసాల క్రితం జరగవలసినటువంటి ఎన్నికలు కేవలం చంద్రబాబు రమేష్ కుమార్ కుట్ర వల్ల ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పుడేమో వాయిదా వద్దన్నాం, వాయిదా వేశారు. పెట్టొద్దన్నాం, పెట్టారు. ఇప్పుడు పెట్టమంటున్నాం, పెట్టనంటున్నారు. రమేష్ కుమారే పెట్టుకుపోవచ్చు కదండి, రమేష్ కుమార్ ఎందుకు పెట్టలేదండి? కుట్ర. రమేష్ కుమార్ గారు చంద్రబాబు సహాయంతో అర్బన్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉండదు అనుకున్నారు. అర్బన్లో పెట్టిన అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అయింది. అందువల్ల ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జడ్పీటీసీలో ఇక పారిపోయే పరిస్థితి ఏర్పడింది. పాపం రమేష్ కుమార్ గారు కూడా లేడు, ఆశాజ్యోతి కూడా లేదు. పాపం నీలం సహాని గారు చిత్తశుద్ధితో మిగిలినటువంటి కార్యక్రమాన్ని ఒక పద్ధతి ద్వారా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె మీద ఒక మహిళని కూడా చూడుకోకుండా ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా రబ్బర్ స్టాంప్ అని అదని ఇదని మాట్లాడుతున్నారు. ఎవరైనా ఐఏఎస్ వారే కదా, రమేష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు? మన స్టేట్ వాడు. ఈమె మన స్టేట్ కూడా కాదు, వేరే స్టేట్ నుంచి అక్కడికి వచ్చి పనిచేసినటువంటి ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె చట్ట ప్రకారం పోవాల్సింది. ఒక సిస్టంలో కూర్చున్న తర్వాత, ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఎవరైనా ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళవలసిందే తప్ప రమేష్ కుమార్ అయినా నీలం సహాని అయినా చట్ట పరిధిలో అందరూ సమానంగా పనిచేయవలసిందే తప్ప అడ్డగోలుగా పనిచేసే అవకాశం లేదు. అడ్డగోలుగా పనిచేయడానికి ప్రయత్నం చేసినటువంటి రమేష్ కుమారు ఏ విధంగా సక్రమంగా పనిచేసే విధంగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయో మనం చూశాం. సక్రమంగా జరిగాయి. దిగి వెళ్ళిపోయేటప్పుడు రమేష్ కుమార్ గారు ఏం చెప్పాడు? బ్రహ్మాండంగా ప్రభుత్వం సహకరించింది, బ్రహ్మాండంగా చేశాం, న్యాయబద్ధంగా చేశాం అని చెప్పాడు కదా. ఇవాళ ఆ లెటర్ తీసుకొని చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన రాసిన లెటరే, ఆయన సంతకం పెట్టాడు, అక్కడ పంపించారు, ఇవాళ తీసుకొచ్చాడు పెద్ద మహాగ్రంథంలాగా, అది చదువుతూ ఉన్నాడు. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో చట్టాల ప్రకారం పరిపాలన సాగవలసిందే. దాని ప్రకారం సాగుతుంటే చంద్రబాబు నాయుడు గారికి పోటీ చేసే ధైర్యం లేక పారిపోతున్న, ప్రజాస్వామ్యంలో పారిపోతున్న ఒక పిరికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది. ఇది గమనించవలసింది, ప్రజలు గమనించారు. తెలుగుదేశం కార్యకర్తలు గమనించండి అయ్యా, గమనిస్తే మీకు భవిష్యత్తులో అయినా కాస్త మంచి జరుగుతుంది. మీరు గమనించకపోతే ఆయనతో పాటే మునిగిపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళు అందరూ నాయన తప్పుకోండి, ఇక తప్పుకుని యునానమస్గా అయిపోయే కార్యక్రమాలు చేయండి. ఇంకా నాన్న ఏముంది, చంద్రబాబు చేతులు పైకి ఎత్తేసాడు, మీరేం చేస్తారు చెప్పండి? ఇంకా మీరు చేసిన ఉపయోగం లేదు. ఇంకా ఎక్కడ స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉంది? పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ స్పెషల్ స్టేటస్ ఇస్తానని ప్రకటించలేదు అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఒకటి ఒక అంశం అదే పక్కన పెడితే, పుదుచ్చేరిలో స్పెషల్ స్టేటస్ ఇస్తారా, మరొక రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ ఇస్తారా అనేది మాకు అనవసరం. మాకు స్పెషల్ స్టేటస్ కావాలి ఈ రాష్ట్రానికి. ఎందుకు కావాలి అంటే భారత ప్రధాని పార్లమెంటులో ఇచ్చినటువంటి హామీ, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా స్పెషల్ స్టేటస్ ఇవ్వదలుచుకుంటే మొదటిగా ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్కే తప్ప మరొక రాష్ట్రానికి కాదు. ఇది ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు కూడా మా డిమాండ్ కొనసాగుతుంది తప్ప అక్కడేదో ఇస్తా ఉన్నారు, ఇక్కడేదో ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వని ఇవ్వకపోనండి, మాకు అనవసరం. ఖచ్చితంగా భారత పార్లమెంటులో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రధాని ఎవరైనా నెరవేర్చుకోవాలనేదే మా కోరిక. అలా నెరవేర్చేందుకు మా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాం, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం తప్ప రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయం. లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు, అక్కడ పుదుచ్చేరులు ఇస్తామని, అదే పొట్టకొస్తే అచ్చర మొక్కరా అనేటువంటి ఆయన బొడ్డూడని లోకేష్ మాట్లాడుతున్నాడు, అది కాదని వాళ్ళే ఖండించారు. అది ఇస్తారా ఎవరో దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తీరాలంటే దానికి ఇచ్చారు కాబట్టి మాకు ఇచ్చారనేది కాదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తీరాలి, ఇవ్వాలి, దాని మీద డిమాండ్ చేస్తాం, దాని మీద పోరాడతాం.
పుదుచ్చేరిలో పుదుచ్చేరిలో వైసీపీ వాళ్ళు మాదేమన్నా నేషనల్ పార్టీనా పుదుచ్చేరి వెళ్ళి ప్రచారం చేయడానికి మా ఎంపీలు వెళ్ళారంటున్నారా? ఇవ్వ నాకు తెలిసేం వెళ్ళలేదు. పుదుచ్చేరిలు చేయాల్సిన అవసరం మాకేంటి? బీజేపీ సపోర్ట్ చేస్తున్నాం మేము. మా ఇక్కడ బీజేపీ మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాం కదా. తిరుపతిలో బీజేపీ మేము బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. అది బహిరంగ రహస్యం. భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మధ్యన సత్సంబంధాల కోసం మేము ప్రయత్నం చేస్తాము తప్ప రెండు ప్రభుత్వాల మధ్యన ఆ పార్టీకి మా పార్టీకి వేరే సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ పార్టీకి మేము ఎక్కడ సపోర్ట్ చేయలేదే, ఎప్పుడు సపోర్ట్ చేయలేదే? మేము కలిసి పోటీ చేసామా? కలిసి ప్రభుత్వాన్ని నడిపామా? వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది, మా ప్రభుత్వం మాది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒక సుహృద్భావ వాతావరణంలో పనిచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా సరే, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అందువల్ల మేము సిద్ధాంతాలతో రాజీ పడటానికి సిద్ధంగా లేము. భారతదేశంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ బాధ్యత నెరవేర్చుకునే విధంగా మేము ప్రభుత్వానికి ఎప్పుడు గుర్తు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ సజీవంగా ఉంచుతాం. చంద్రబాబు నాయుడు గారే నాశనం చేశాడు ఆ ప్రత్యేక హోదా డిమాండ్ని. నట్టేట ముంచాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు? ప్రత్యేక హోదా ఎందుకు? ప్రత్యేక వల్ల ఏమవుతుంది? ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇస్తే ఏం బాగుపడ్డాయి ఈశాన్య రాష్ట్రాలు అని మాట్లాడింది చంద్రబాబు కదా. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజే మిన్నా అని వాటేసుకుని ప్రత్యేక హోదాని వదిలేసి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి ఢిల్లీ వెళ్ళి సన్మానాలు చేసి ఆర్థిక మంత్రికి అలాగే ప్రధానమంత్రికి సన్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు, తెలుగుదేశానికి లేదు. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రత్యేక హోదాని సాధిస్తుంది. నేను ఒక మాట చెబుతాను. పంచాయతీ ఎన్నికల్లో నీలం సహాని గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న సందర్భంలో చీఫ్ సెక్రటరీ హోదాలో కోర్టు మెట్లు ఎక్కడం ఏంటండి? నోటీస్ ఇస్తే వెళ్ళి సమాధానం చెప్పారు. ఏమైనా శిక్షించారా? తప్పన్నారా? జడ్జిమెంట్ వచ్చిందా? అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారులు కోర్టుకు వెళతారు, తమ అఫిడవిట్లు ఇస్తారు, తమ కౌంటర్స్ ఫైల్ చేస్తారు. అది బాధ్యత. కోర్టులు మెట్లెక్కారు, బోన్లో నిలబడ్డారు. ఏం మాటలు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి బోన్ ఏమైనా ఉంది అక్కడ? ముద్దా ఇలా ఏమన్నా? ద ఐఏఎస్ ఆఫీసర్స్ దే ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. కోర్టు వారు నోటీసులు ఇస్తారు, వెళ్ళి సమాధానం చెప్తారు విచారణలో. దాని కోర్టు మెట్లు ఎక్కారు, బోన్లో నుంచున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన పెద్ద మనిషి? నాకు అర్థం కాదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి పెద్ద మనిషి కోర్టు మెట్లు ఎక్కారు, బోన్లో నుంచున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.